హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గ్రావిటీకి విరుద్ధంగా పనిచేసే ఎక్స్పెరిమెంట్ చూసారా? ఒకవేళ లేకపోతే ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక టేప్ కింద నుండి పైకి ఎలా వెళ్తుందో చూడండి. గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ ఒక గొడ్డలికి తగిలితే ఏమవుతుంది? బుల్లెట్ కట్ అయిపోతుందా లేదా గొడ్డలి డ్యామేజ్ అవుతుందా? ఒక ఐఫోన్ని ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ యాసిడ్లో ఉంచితే ఏం జరుగుతుంది? ఐఫోన్ ఈ స్పూన్ లాగా కరిగిపోతుందా? ఇలాంటి 10 ఎక్స్పెరిమెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, లిక్విడ్ నైట్రోజన్ వర్సెస్ వాటర్ హీటర్. లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఒకవేళ లిక్విడ్ నైట్రోజన్ని ఏదైనా వస్తువు మీద వేస్తే అది వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది. ఒకవేళ ఈ లిక్విడ్ నైట్రోజన్ని వాటర్ హీటర్తో హీట్ చేస్తే ఏం జరుగుతుంది? వాటర్ హీటర్ వల్ల లిక్విడ్ నైట్రోజన్ వేడిగా అవుతుందా లేదా వాటర్ హీటరే ఫ్రీజ్ అయిపోతుందా? ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక గిన్నెలో లిక్విడ్ నైట్రోజన్ తీసుకుందాం. ఆ తర్వాత దాంట్లో వాటర్ హీటర్ పెట్టాలి. అలా చేయటం వల్ల లిక్విడ్ నైట్రోజన్ బాయిల్ అవ్వటం మొదలైంది. కొంత సమయం వరకు వాటర్ హీటర్కి లక్కీగా ఏం కాదు. వాటర్ హీటర్ ఇంకా వేడవుతోంది, దాంతోపాటు లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ కూడా పెరుగుతోంది. కానీ కొంత సమయానికి హీట్ ఎక్కువ అవటం వల్ల వాటర్ హీటర్ మెల్ట్ అవ్వటం మొదలైంది. లిక్విడ్ నైట్రోజన్ ప్రభావం వలనే వాటర్ హీటర్ డ్యామేజ్ అయింది. అలా చివరికి హీటర్ని లిక్విడ్ నైట్రోజన్ పూర్తిగా ఫ్రీజ్ చేసేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 9, హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ 1000 ప్లేయింగ్ కార్డ్స్. హైడ్రాలిక్ ప్రెస్ కింద ఏ వస్తువుని పెట్టినా దాన్ని పిప్పి చేసేస్తుంది. ఒకవేళ హైడ్రాలిక్ ప్రెస్ కింద 1000 ప్లేయింగ్ కార్డ్స్ పెడితే ఏమవుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్ను మెకానికల్ ప్రిన్సిపల్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేశారు. వీళ్ళు హైడ్రాలిక్ ప్రెస్ కింద 1000 ప్లేయింగ్ కార్డ్స్ పెట్టారు. మొదటిసారి హైడ్రాలిక్ ప్రెస్ నొక్కడం వల్ల ప్లేయింగ్ కార్డ్స్ ష్రింక్ అవుతూ వస్తున్నాయి. కొంత సమయానికి అవన్నీ కూడా స్లిప్ అయిపోయాయి. మళ్ళీ కార్డ్స్ అన్నీ హైడ్రాలిక్ ప్రెస్ కింద పెట్టారు. హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా ప్రెషర్ వేశారు. అప్పుడు ఈ కార్డ్స్ అన్నీ ఆ ప్రెషర్ని తట్టుకోలేక ముక్కలు ముక్కలుగా చిరిగిపోయాయి. అలా కార్డ్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. నెంబర్ 8, కెటిల్ బెల్ వర్సెస్ నోకియా 3310. నోకియా ఫోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఈ ఫోన్తో ఒక ఇటుకను కూడా విరగొట్టవచ్చు. అయితే ఈ ఫోన్ మీద 24 కిలోల బరువున్న కెటిల్ బెల్ వేస్తే ఏమవుతుంది? నోకియా ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందా? ఈ ఎక్స్పెరిమెంట్ను టైమ్ అండ్ షో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేశారు. వీళ్ళు ముందుగా ఒక దుంగ మీద నోకియా ఫోన్ని సెట్ చేశారు. ఆ తర్వాత 24 కిలోల బరువున్న కెటిల్ బెల్ని ఫోన్ మీద వేశారు. కెటిల్ బెల్ పడగానే ఫోన్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. కానీ నోకియా ఫోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఫోన్ మళ్ళీ రీఅసెంబుల్ చేసి ఆన్ చేస్తే ఫోన్ ఆన్ అయింది. అంతేకాదు ముందులాగానే బాగా పనిచేస్తోంది కూడా. ఈసారి అదే ఫోన్ని దుంగ మీద ల్యాండ్స్కేప్లో పెట్టి కెటిల్ బెల్ వేశారు. అప్పుడు నోకియా ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నెంబర్ 7, స్ట్రేంజ్ గ్రావిటీ. ఎక్స్పెరిమెంట్ చేసి గ్రావిటీతో కూడా ఆడుకోవచ్చు. ఈ వీడియోలో ఒక బాటిల్ క్యాప్ కింద నుంచి పైకి వెళ్తూ ఉండటం గమనించవచ్చు. నార్మల్గా ఏదైనా వస్తువు గ్రావిటీ వల్ల పైనుండి కిందకు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో జరుగుతోంది. వీడియోలో ఒక చెక్కని ఒక స్లోప్ లాగా అరేంజ్ చేశారు. తర్వాత దాని మీద ఒక టేప్ నుంచితే అది రోల్ అవుతూ కింద నుంచి పైకి వెళుతోంది. గ్రావిటీ ప్రకారం ఈ టేప్ పై నుండి కిందకి రావాలి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వీడియోలో మీరు చూస్తున్న టేబుల్ కొంచెం ఈ విధంగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ టేబుల్ ఒక సైడ్ వంగి ఉంది. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ పాసిబుల్ అయింది. ఒకవేళ టేబుల్ వంగి లేకపోతే మేబీ ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యేది. నెంబర్ 6, ఐఫోన్ వర్సెస్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. ప్రపంచంలో చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి. దాంట్లో దేన్నైనా వేస్తే అది పూర్తిగా కరిగిపోతుంది. ఒకవేళ ఐఫోన్ మీద స్ట్రాంగెస్ట్ యాసిడ్ని వేస్తే ఏం జరుగుతుంది? ఐఫోన్ కూడా పూర్తిగా కరిగిపోతుందా? ఈ ఎక్స్పెరిమెంట్ని టెక్రాక్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ట్రై చేశారు. వీళ్ళు ముందుగా ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ని తీసుకొని దాని మీద స్ట్రాంగెస్ట్ యాసిడ్ని వేశారు. కొంత సమయం తర్వాత యాసిడ్ మెల్ట్ అయ్యి ఐఫోన్తో రియాక్ట్ అవ్వటం మొదలైంది. దాంతో ఐఫోన్ బ్యాక్ ప్యానెల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇదే ఐఫోన్ని వేరే యాసిడ్లో వేశారు. దాంట్లో వేసిన 5 నిమిషాల తర్వాత ఐఫోన్ నుండి స్మోక్ వస్తుంది. కొంత సమయం తర్వాత ఐఫోన్ని యాసిడ్ నుంచి బయటకు తీసి ఛార్జ్ పెడితే అప్పుడు కూడా ఐఫోన్ ఛార్జ్ అవుతూ ఉంది. అంతేకాదు ఫోన్ పూర్తిగా పనిచేస్తోంది కూడా. నెంబర్ 5, బుల్లెట్ ఫైర్ ఆన్ యాక్స్. ఒక గన్ నుండి రిలీజ్ అయిన బుల్లెట్ యాక్స్ని ఢీకొంటే ఏం జరుగుతుంది? బుల్లెట్ 2 ముక్కలు అవుతుందా లేక యాక్స్ డ్యామేజ్ అవుతుందా? ఈ ఎక్స్పెరిమెంట్ని ద స్లో మో గాయ్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ట్రై చేశారు. వీళ్ళు ఒక ప్లేస్లో ఒక గన్ని మంచి పొజిషన్లో సెట్ చేశారు. గన్ పొజిషన్కి ఎదురుగా ఒక గొడ్డల్ని పెట్టారు. మొదటిసారి గన్ని గొడ్డల మీదకి ఫైర్ చేశారు.
అప్పుడు బుల్లెట్ గుడ్డల్ని టచ్ చేయగానే రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈసారి గుడ్డలి బ్లేడ్ని నాలుగు భాగాలు చేశారు. దానికి తగ్గట్టుగా గన్ పాయింట్ని సెట్ చేశారు. గన్ని ఫైర్ చేసిన తర్వాత బుల్లెట్ గుడ్డలి బ్లేడ్స్ని టచ్ అయ్యి నాలుగు భాగాలుగా విడిపోయింది. అంటే ఇక్కడ బుల్లెట్ కంటే గుడ్డలే స్ట్రాంగ్ అని అర్థం అవుతుంది. నెంబర్ 4, డ్రాపింగ్ గ్యాస్ సిలిండర్ 120 feet హైట్. గ్యాస్ సిలిండర్ ఎంత ప్రమాదకరమైందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్పెరిమెంట్ కింగ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేశారు. వీళ్ళు ఒక గ్యాస్ సిలిండర్ని 120 feet హైట్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సిలిండర్ నేల మీదకి విసిరేశారు. గ్యాస్ సిలిండర్ నేల మీద పడగానే దానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. దాని నుంచి ఎలాంటి ఫైర్ కూడా రాలేదు. సిలిండర్ కొంచెం నొత్తబడింది, కానీ ఈ సిలిండర్ పేలి మంటలు రావటం జరగలేదు. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం. నెంబర్ 3, జాయింట్ ఐస్ బ్లాక్ వర్సెస్ ట్రాంపోలిన్. ఒక పెద్ద ఐస్ బ్లాక్ని ట్రాంపోలిన్ మీద పడేస్తే ఏం జరుగుతుంది? ట్రాంపోలిన్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీని మీద చిన్నపిల్లలు జంప్ చేస్తూ ఉంటారు. ఇదే ట్రాంపోలిన్ మీద పెద్ద ఐస్ బ్లాక్ను వేస్తే అది ఎంతవరకు వెళ్తుంది? ఈ ఎక్స్పెరిమెంట్ను హౌ రిడిక్యులస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ట్రై చేశారు. వీళ్ళు ముందుగా ఒక పెద్ద ట్రాంపోలిన్ని రెడీ చేశారు. ఆ తర్వాత 45 meters ఎత్తు నుండి ఒక పెద్ద ఐస్ బ్లాక్ని కింద పడేశారు. అది ట్రాంపోలిన్ మీద పడి చాలా ఎత్తు వరకు ఎగిరింది. రెండోసారి ట్రై చేసినప్పుడు కూడా ఐస్ బ్లాక్ చాలా ఎత్తు వరకు వెళ్ళింది. నెంబర్ 2, మ్యాచెస్ చైన్ రియాక్షన్. ఒక లైన్లో ఒక చిన్న అగ్గిపుల్ల నుండి పెద్ద అగ్గిపుల్లను పెట్టి వెలిగేస్తే అన్నీ కూడా కాలిపోతాయా? ఈ ఎక్స్పెరిమెంట్ని చేయడానికి చిన్నవి నుండి పెద్ద పెద్ద చెక్క ముక్కల్ని రెడీ చేయాలి. ఆ తర్వాత వాటి మీద ఒక తాడుగా ఈ విధంగా కట్టి ఇలా కెమికల్ పేస్ట్ రాయాలి. ఆ తర్వాత అన్ని స్టిక్స్ని కూడా ఒక లైన్లో పెట్టాలి. వీటన్నిటిలో అతి చిన్న అగ్గిపుల్లను వెలిగిస్తే అది చైన్ రియాక్షన్ లాగా ముందుకు వెళుతూ ఉంది. అలా మంట అతిపెద్ద అగ్గిపుల్లను కూడా కాల్ చేసింది. ఈ దృశ్యాన్ని వీడియోలో మీరు క్లారిటీగా చూడొచ్చు. నెంబర్ 1, సెంటర్ ఫ్రెష్ వర్సెస్ ఆయిల్. మీరు ఎప్పుడైనా మరుగుతున్న ఆయిల్లో సెంటర్ ఫ్రెష్ని వేసి చూసారా? ఒకవేళ లేకపోతే ఒక్కసారి ఈ ఎక్స్పెరిమెంట్ చూడండి. యాష్కే ఎక్స్పెరిమెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ని ట్రై చేశారు. వీళ్ళు ముందుగా ఒక కుళాయిలో వెజిటబుల్ ఆయిల్ని పోశారు. ఆ తర్వాత ఆయిల్లో చాలా సెంట్రల్ ఫ్రెష్లను వేశారు. ఆయిల్ బాగా మరగడంతో సెంట్రల్ ఫ్రెష్లన్నీ ఆయిల్లో కరిగిపోయాయి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం ఈ విధంగా మారిపోయింది. ఆయిల్ కూల్ అయిన తర్వాత కళాయిలో నుండి ఆయిల్ని ఒక బౌల్లో వేశారు. అప్పుడు కళాయి అడుగు భాగాన సెంట్రల్ ఫ్రెషెస్ ఇంకా పౌడర్ లాగా ఫామ్ అయి అతుక్కుని ఉన్నాయి. ఈ 10 experiments మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.